ప్రతి ఒక్కరికి తెలుసు, బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలిచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని. సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు, నేను కష్టపడతాను, ఈ ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే. ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా 100% మీకు అందరికి అండగా నిలబడతాం, షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. నేను ఒక్కడనే వచ్చిండొచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు. అలా కాకుండా మేమందరం, మా సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి, మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి. షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని, నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. మీరందరూ కలిసి రండి. మన ఆంధ్రాకి వెళ్ళి అమరావతికి వెళ్ళి అక్కడ పోయేమంటాడు, కడపకు ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, మొత్తం క్యాబినెట్ అంతా తీసుకొచ్చిన ఇటుకని చెప్పి మాట్లాడతాడు. అసలు నీకు కడపకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణలో మంచిగా పరిపాలన చేయమని. కడపకు పోతా, ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, షర్మిల గారిని గెలిపిస్తాం అంటే సమైక్యవాదులంత ఒక్కటైనటువంటి తీరు కనబడుతూ ఉంది. షర్మిల గారు ఎన్నడూ కూడా జయ తెలంగాణ అనలే, సమైక్యవాది, కరడు కట్టిన సమైక్యవాది. చంద్రబాబు నాయుడు గారు కూడా జయ తెలంగాణ అనలే, ఆయన కూడా కరడు కట్టిన సమైక్యవాది. రెండు కళ్ళ బాబు, ఆయన పేరే నారా చంద్రబాబు నాయుడు, బంద్ చేసి మనల్లంతా ఉద్యమంలో రెండు కళ్ళ బాబు అని పిలిచేది. ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆయన తెలంగాణ వాళ్ళని తక్కువ కలుస్తున్నాడు, తెలంగాణ గురించి తక్కువ పని చేస్తున్నాడు, ఆంధ్ర నాయకులను ఎక్కువ కలుస్తున్నాడు. ఊ అంటే చంద్రబాబు నాయుడుతో మీటింగు, ఊ అంటే షర్మిల గారితో మీటింగు. ఇంతసేపటికి ఆంధ్ర ప్రాంత నాయకుల్ని పౌరుడు అంటే ఆయన పాత బుద్ధి ఇంకా ఓనించుకుంటలేడు, సమైక్య రాష్ట్రంలో ఉన్నా అనే ఫీలింగ్లోనే ఇంకా ఉన్నట్టున్నాడు ఆయన. నాకు కూడా అనిపిస్తూ ఉంది యూనివర్సిటీ మీద పోలీసులు ఇంతమంది ఎందుకు కూడా ఇట్లా విచ్చలవిడి చేస్తున్నారంటే, అప్పట్లో యూనివర్సిటీలో మా విద్యార్థులు మేమంతా కూడా జయ తెలంగాణ అన్నాం కదా, ఆ కోపం ఈయనకు ఇంకా ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి అనిపిస్తుంది. ఈయన జయ తెలంగాణ కేసు కాదు కదా రేవంత్, జయ సమైక్యాంధ్ర కేసు. కాబట్టి ఆనాడు యూనివర్సిటీలో మేమంతా ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం గట్టిగా పనిచేసినాం కాబట్టి ఆ కోపాన్ని ఇప్పుడు తీసుకుంటుండేమో యూనివర్సిటీ మీదకి పోలీసులను ప్రయోగించి అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన కూడా తుపాకీ పట్టుకుని పోయినోడే కదా కరీంనగర్కు తెలంగాణ ఉద్యమకారుల మీదకి. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి, ఆయనకు అవకాశం వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు, మంచిగా పనిచేసి ప్రజల్లో తనను తాను నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకంగా ప్రజాపాలన పేరిట దగాపాలన చేస్తూ ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణలో గుర్తుకు తీసుకురావడం, తెలంగాణలో అమలు చేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఈ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.